కోసం అయితే ఒకటయ్యారు హేమచంద్ర శ్రావణ్ భార్గవి చాలామంది నెటిజన్లు కూడా ఊహించలేదు వీరిద్దరూ ఒకటవుతారని ఎందుకంటే రీసెంట్గానే వీడ విడాకుల రూమర్స్ పైన బాగా స్పందించారు అయితే వీరిద్దరూ నిజంగానే విడాకులు తీసుకుంటున్నారు అనుకున్నారు కానీ మేమిద్దరం విడాకులు తీసుకోలేదు మా మధ్య కొంచెం మనస్పర్ధలు రావడంతో విడివిడిగా ఉన్నాము అంతే తీసుకొని అమ్మగారింటికి వెళ్ళిపోయింది శ్రావణ్ భార్గవి హేమచంద్ర మాత్రం ఒంటరిగానే బ్రతుకుతూ ఉన్నాడు అయితే ఇన్ని రోజులు ఒంటరి బ్రతుకును బ్రతికిన హేమచంద్ర రోజు బిడ్డ రాకతో భార్య రాకతో చాలా ఆనందపడిపోయాడు ఇన్ని రోజులు ఎదురుచూపులు చూశాను ఈ రాక కోసం కానీ ఈ రోజు వచ్చారు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు అలానే బిడ్డ రాకతో అయితే చాలా ఆనందపడిపోయాడు బాల్యంలోని తనకు దూరం అయ్యాను నాన్న ప్రేమను నేను అందించలేకపోయాను ఇప్పుడు తండ్రి ప్రేమను తనకు అందించాలి అంటూ చాలా ఎమోషనల్ అవుతూ ఒక వీడియోను షేర్ చేసుకురావడం జరిగింది ఇదంతా పక్కన పెడితే ఈ రోజు ముగ్గురు ఒకటైన వేళ ఈ రోజు లో ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చాడు హేమచంద్ర అలానే శ్రావణ్ భార్గవి హేమచంద్ర అలానే తన బిడ్డతో కలిసి లో ఎంజాయ్ చేస్తున్న బ్యూటిఫుల్ పిక్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆక్టివేట్ చేసుకోండి